హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షణ్ముఖ టాక్స్. ఏపీ రైతులకు జగన్ సర్కార్ మరో తీపి కబురు. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి ఉన్న రైతులు ఆగస్టు 15లోగా సంఘాలను ఏర్పాటు చేసుకోవాలి. ఆ సంఘాలను గ్రామస్థాయి కమిటీ గుర్తిస్తుంది. ఇక మిగిలిన మార్గదర్శకాలు చూసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటికీ వీడియో చూస్తూ లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో అనేది కూడా చాలామందికి పాస్ ఆన్ అవుతుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే నేను చేసే వీడియోస్ని మొదటిగా మీరే చూడవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ పరికరాల సంఘాలకు 40% రాయితీపై వ్యవసాయ పరికరాల పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది. వ్యవసాయ పనిముట్లు విలువలో 10% నిధులు సంఘాలు సమకూర్చుకుంటే బ్యాంకులు 50% రుణాన్ని ఇస్తాయి. మిగిలిన 40% రాయితీని ప్రభుత్వం అందించనుంది. ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ ఆర్థిక సహకారంతో ఈ సంఘాల పరికరాలను సమకూర్చుకునే వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉదాహరణకు, మీరు 100,000 రూపాయలు ఖరీదు చేసే పనిముట్లు కొనాలనుకున్నప్పుడు మీరు 10,000 రూపాయలు జమా చేసి పనిముట్లు కొంటే అప్పుడు మీకు బ్యాంక్ 50% రుణాన్ని అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మిగతా 40% వచ్చేసి మీకు గవర్నమెంట్ కడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి ఉన్న రైతులు ఆగస్టు 15లోగా సంఘాలను ఏర్పాటు చేసుకోవాలి. ఆ సంఘాలను గ్రామస్థాయి కమిటీ గుర్తిస్తాయి. ఇక వ్యవసాయ పరికరాలు కొనుగోలు దరఖాస్తు చేసుకునే సంఘాలు గతంలో ఏ బ్యాంకులోని రుణం ఎగవేసి ఉండకూడదు. కనిష్టంగా 12 లక్షల నుంచి 15 లక్షలు, గరిష్టంగా 1,20,00,000 నుంచి 1,30,00,000 ఆబ్లిక్ రుణంగా మంజూరు చేస్తారు. గ్రూపులకు పరిహారాలను సరఫరా చేసిన తరువాతనే ఉత్పత్తిదారులకు రాయితీ మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. తొలి దశలో భాగంగా ఈ ఏడాది ఒక సంఘానికి మాత్రమే రాయితీపై రుణం అందించనున్నారు. అలాగే యంత్ర పరికరాలను రాయితీగా పొందిన గ్రూపులు కస్టమ్ హీరింగ్ సెంటర్ను ఏర్పాటు చేసుకుని అక్కడ ఇతర రైతులకు ఆ పరికరాలను అద్దెకి ఇచ్చుకోవచ్చు.